తిరుపతి ఉప ఎన్నికపై రాష్ట్రమే కాదు దేశం మొత్తం చూస్తా ఉన్నది అభివృద్ధి పదంలో జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతా ఉన్నది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరుకు కొలమానంగా తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక కొలమానంగా కాబోతా ఉన్నది ముస్లిం మైనారిటీలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎన్నికల ప్రచారంలో బ్రహ్మ రథం పట్టారు ఏదైతే రేపటి రోజు 17వ తారీఖు తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక జరుగుతా ఉన్నది భారీ మెజారిటీతో 5 లక్షల పైన పైచులకు ఓట్లతో ఇన్షాల్లా ఎంపీ గురుమూర్తి గారు గెలవమోతా ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వబోతా ఉన్నారు ఈ రోజు తిరుపతి నగరంలోని ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద అబూబకర్ మసీదులో భారీ ఎత్తున ముస్లిం సోదరులు ఇక్కడ సమీకరించి ఎన్నికల ప్రచారంలో మాకు ఒకటే చెప్పడం జరిగింది జగన్ అన్న మాకు అన్ని ఇస్తున్నారు అన్ని సంక్షేమ పథకాలు మాకు అమలవుతా ఉన్నాయి అమ్మఒడి దగ్గర నుంచి పింఛన్ దగ్గర నుంచి కుల మతాలకు అతీతంగా మమ్మల్ని చూస్తున్నారు అంత ముందు ప్రభుత్వాలు మాకు చిన్న చూపు చూసాయి ముస్లిం మైనారిటీని దగ్గర తీసి గతంలో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇస్తే అంతకు మించి అన్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందిస్తా ఉన్నారని చెప్పి ముస్లిం మైనారిటీలు బ్రహ్మరథం పట్టారు రాబో రోజుల్లో కూడా 5 లక్షల పై మెజారిటీతో గురుమూర్తి గారు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరపున గెలవబోతారన్నారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం విజయవాడ నుండి ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు హబీబుర్ రెహమాన్ గారు మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఫజ్లుద్దీన్ గారు మరియు ప్రిన్సిపల్ గారు యాసీన్ గారు మరియు అడ్వకేట్ గారు మరియు ఇక్కడ స్థానికంగా భూమన కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో మన గౌస్ గారు మరియు మత పెద్దలు షేక్ అబ్దుల్ గారు మరియు అందరూ వరదయపాలెం నుంచి వచ్చిన మత పెద్దలు ఫిరోజ్ గారు అందరూ షేక్ అబ్దుల్ గారు అందరూ ఇక్కడ మాకు ఎన్నో సహకారాలు అందించారు ప్రచారంలో మేము ఇలాగే దూసుకుపోతామని పెద్దరెడ్డి గారి నాయకత్వంలో సుబ్బారెడ్డి గారి సారథ్యంలో మరియు స్థానిక నాయకులు మరియు ఇక్కడ స్థానిక శాసనసభ్యుల సహకారంతో మేము ఇలాగే ప్రచారంతో ముందుకు సాగుతామని మెజారిటీ పెంచే దిశగా ఓటింగ్ సరళిని పెంచే దిశగా కూడా మేము ప్రయత్నాలు చేస్తామని సోషల్ మీడియా ద్వారా సవినయంగా తిరుపతి ప్రజలకు మేము కోరుతా ఉన్నాం.